Hey guys, welcome back to our channel. Ee roju manam ee video lo the Heirs ane Korean drama review ni telusukobothunnam. The Heirs drama aithe 2013 lo vachindi and ee drama lo 20 episodes aithe unnai and each episode vachesi 1 hour. And ee drama aithe chaala baaguntundi and IMDb lo ee drama ki 7.5 rating aithe icharu. So ee drama gurinchi manam ee roju explain cheskobothunnam. So storyline anedi nenu cheptanu and ee drama ni meer chudali anukunte MX player lo తెలుగు డబ్డ్ వర్షన్ అయితే ఉంది. సో మీరు అక్కడ చూడొచ్చు. అండ్ ఈ డ్రామా ఎలా ఉంటుంది, అసలు మెయిన్ స్టోరీ లైన్ ఏంటి, అసలు అందులో క్యారెక్టర్స్ ఏంటి, వాళ్ళ గురించి మనం ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. సో మెయిన్ లీడ్ వచ్చేసి లీమిన్ హో. అండ్ లీమిన్ హో గురించి నేనైతే చెప్పక్కర్లేదు కదా. సో లీమిన్ హో యాక్టింగ్ స్కిల్స్ కానీ డ్రామా సెలెక్షన్ కానీ అన్నీ కూడా బాగుంటాయి. సో మీరు కనుక లీమిన్ హో ఫ్యాన్ అయితే తప్పకుండా ఈ డ్రామాని మాత్రం మిస్ కాకూడదు. అండ్ నెక్స్ట్ ఫీమేల్ లీడ్ వచ్చేసి పాక్ షిన్హాయ్. పాక్షిన్హాయ్ స్టోరీ సెలెక్షన్ కూడా చాలా బాగుంటుంది అండ్ పాక్షిన్హాయ్ యాక్టింగ్ అయితే వేరే లెవెల్ ఈ డ్రామాలో. ఇప్పుడు మనం స్టోరీ గురించి మాట్లాడుకుందాం. సో నేనైతే స్టోరీని ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేయను. సో మీకైతే స్పాయిలర్ అలర్ట్ అయితే ఏమీ లేదు, ఎందుకంటే మీరు స్టోరీ చూసేటప్పుడు మీరు కూడా ఎంజాయ్ చేయాలి కదా. సో అందుకని చెప్పి నేను ఓన్లీ మెయిన్ థీమ్ లైన్ మాత్రమే చెప్తాను. సో మన మెయిన్ లీడ్ అంటే లీమిన్ హోప్ నేమ్ వచ్చేసి కిమ్టాన్. సో కిమ్టాన్ వచ్చేసి ఒక రిచ్ బాయ్. సో తను యుఎస్ వెళ్ళి చదువుకుంటూ ఉంటాడనమాట. ఇంకా ఫీమేల్ లీడ్ చాయున్ సాంగ్, అంటే మన పాక్ షిన్హాయ్ నేమ్ వచ్చేసి చాయున్ సాంగ్. సో చాయున్ సాంగ్కి చిన్నప్పటి నుండి కూడా యుఎస్ వెళ్ళి చదువుకోవాలి అని చెప్పేసి ఒక డ్రీమ్ అనమాట. కానీ వాళ్ళ మదర్ అయితే ఒక మెయిడ్, ఒక అంటే ఒక పెద్ద హౌస్లో మెయిడ్ కింద వర్క్ చేస్తూ ఉంటారు. సో చాయున్ సాంగ్ వాళ్ళ అక్క అంటే వాళ్ళ ఇంట్లో చెప్పకుండా వాళ్ళ ఇంట్లో మనీ అంతా తీసుకుని యుఎస్ వెళ్ళిపోతుంది. ఇంకా యుఎస్లో చదువుకుంటున్నాను నేను, ఇక్కడే యుఎస్లో నా బాయ్ ఫ్రెండ్ని పెళ్లి చేసుకున్నాను అని చెప్పేసి ఇంకా చాయున్ సాంగ్కి అలాగే వాళ్ళ మదర్కి చెప్తూ ఉంటుంది. ఇంకా మాటలని విన్న తర్వాత చాయున్ సాంగ్ అయితే నేను కూడా యుఎస్ వెళ్ళిపోవాలి, చక్కగా ఉండాలి అని చెప్పేసి అలా అనుకుంటూ ఉంటుంది. ఇంకా ఒకరోజు ఏమవుతుంది అంటే చాయున్ సాంగ్ వాళ్ళ అక్క వాళ్ళకి ఫోన్ చేసి నాకు ఈరోజు పెళ్లి జరుగుతుంది, మీరు మనీ ఏమైనా పంపించండి అని చెప్పి అడుగుతుంది. ఇంకా అందుకని చాయున్ సాంగ్ ఏం చేస్తుంది అంటే ఇదే టైం నేను ఎలాగన్నా యుఎస్కి వెళ్ళాలి, మా అక్కతో పాటు అక్కడే ఉండిపోయి నేను అక్కడ చదువుకోవాలి అని చెప్పి తను యుఎస్ వెళ్తుంది. ఇంకా యుఎస్కి వెళ్ళిన తర్వాత అక్కడేం తెలుస్తుంది అంటే వాళ్ళ అక్క ఇప్పుడు దాకా చెప్పిన అన్ని అబద్ధాలే అని తెలుస్తుంది. అలాగే వాళ్ళ అక్క వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అస్సలు మంచివాడు కాదు, తన్ని వదిలేశాడు అని చెప్పేసి అలా తెలుస్తూ ఉంటుంది అనమాట. ఇంకా చాయున్ సాంగ్ వాళ్ళ అక్క ఏం చదువుకోవట్లేదు, తను ఒక కెఫేలో వర్క్ చేస్తుంది. ఇవన్నీ కూడా తెలుసుకున్న తర్వాత తనైతే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా అక్కడే చాయున్ సాంగ్కి కిమ్టాన్ పరిచయం అవుతాడు. సో కిమ్టాన్ చాయున్ సాంగ్కి హెల్ప్ చేస్తాడనమాట. సో ఎందుకంటే చాయున్ సాంగ్కి అంతా కొత్త కదా. సో అక్కడ పోలీసులు ఎవరో వచ్చి తన పాస్పోర్ట్ అనేది తీసుకెళ్ళిపోతూ ఉంటే సో తనకి హెల్ప్ చేస్తాడు. ఇంకా తర్వాత ఏమవుతుంది అంటే కిమ్టాన్కి చాయున్ సాంగ్ అంటే ఇష్టం అనేది పెరిగిపోతుంది. కానీ కిమ్టాన్కి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయి ఉంటుందన్నమాట సో రేచల్తో. సో రేచల్ అయితే ఎవరు అంటే వాళ్ళ అంటే ఒక రిచ్ ఫ్యామిలీ అమ్మాయి. సో రేచల్ వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఒక స్టోరీ ఉంటుంది. సో అదంతా కూడా నేను ఇప్పుడు చెప్పట్లేదు. సో రేచల్కి కిమ్టాన్ అంటే చాలా ఇష్టం, కానీ కిమ్టాన్కి రేచల్ అంటే ఇష్టం లేదు. సో ఇంకా ఏమవుతుంది అంటే చాయున్ సాంగ్కి రేచల్ గురించి తెలుస్తుంది. సో అందుకని చాయున్ సాంగ్ కిమ్టాన్ని అవాయిడ్ చేస్తూ ఉంటుంది, కానీ కిమ్టాన్ మాత్రం చాయున్ సాంగ్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇంకా రేచల్కి అయితే మన చాయున్ సాంగ్ అయితే అస్సలు నచ్చదనమాట. ఇంకా తర్వాత ఏమవుతుంది అంటే చాయున్ సాంగ్ తన ఫ్రెండ్ ద్వారా ఇంకా ఇండియాకి వెళ్ళిపోతుంది. ఇండియాకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు తనకి ఏం తెలుస్తుంది అంటే వాళ్ళ మదర్ తనకి ఉన్న ఆస్తి అంతా కూడా అమ్మేసుకుంటారు. సో మొత్తం అన్ని అప్పులన్నీ అయిపోయారు అని చెప్పేసి చాయున్ సాంగ్ వాళ్ళు ఉంటున్న రెంట్ హౌస్ వాళ్ళు కూడా తను ఖాళీ చెప్పించేస్తారు. ఇంకా అందుకని చాయున్ సాంగ్ వాళ్ళ మదర్ ఏం చేస్తారు అంటే ఒక పెద్ద కంపెనీ వాళ్ళ ఇంట్లోకి పని మనిషి కింద వెళ్ళి అక్కడే ఉంటూ వస్తూ ఉంటారనమాట. సో ఆ కంపెనీ ఎవరిది అంటే కిమ్టాన్ వాళ్ళదే. సో కిమ్టాన్ తర్వాత మళ్ళీ యుఎస్లోంచి చదువుకుని అయిపోయి మళ్ళీ కొరియాకి వస్తాడు. ఇంకా కొరియాకి వచ్చిన తర్వాత తనకి తెలుస్తుంది చాయున్ సాంగ్ వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది అని చెప్పి ఇంకా చాయున్ సాంగ్ని తను ఇష్టపడడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ చాయున్ సాంగ్ మాత్రం తను అవాయిడ్ చేస్తూ ఉంటుందన్నమాట. సో తర్వాత అక్కడ అంటే చాయున్ సాంగ్ కూడా కిమ్టాన్ స్కూల్లోనే జాయిన్ అవుతుంది. ఇంకా స్కూల్లో జాయిన్ అయిన తర్వాత అక్కడ యూంగ్ దూన్ అనే ఒక అబ్బాయి పరిచయం అవుతాడు. సో యూంగ్ దూన్కి ఆల్రెడీ అంటే కిమ్టాన్తో పరిచయం ఉంటుంది. సో యూంగ్ దూన్ కిమ్టాన్ ఇద్దరు కూడా చిన్నప్పటి నుండి బాగా ఫ్రెండ్స్. అయితే ఒకసారి గొడవ అవ్వటం వల్ల వీళ్ళిద్దరూ విడిపోతారనమాట. సో ఆ
ఒకడొకడే దేనికి అంటే కిమ్టాన్ వాళ్ళ మదర్ అంటే బయాలజికల్ మదర్ వేరు, ఇప్పుడు అడాప్టెడ్ మదర్ వేరు అనమాట. సో ఇద్దరు ఉంటారు తనకి మదర్స్. ఇంకా ఆ విషయం తెలుసుకుని యూంగ్తో తనని వెక్కిరించటం, తన దగ్గర నుండి దూరం అయిపోవటం, ఇలా వీళ్ళిద్దరూ కూడా చాలా దూరం అయిపోతారు అనమాట. సో ఎనిమీస్ లాగా మారిపోతారు. ఇంకా యూంగ్తు కూడా చాయన్ సాంగ్ని ఇష్టపడటం స్టార్ట్ చేస్తాడు. సో అక్కడి నుండి ట్రయాంగులర్ లవ్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇలా ట్రయాంగులర్ లవ్ స్టోరీ కూడా చాలా బాగుంటుంది. అండ్ యూంగ్తోనైతే చాలా క్రూయల్గా అలా అనుకుంటూ ఉంటారు, కానీ యూంగ్తు మాత్రం లాస్ట్లో చాలా మంచివాడిలాగా అనిపిస్తాడు. సో యూంగ్తు ఎవరో కాదు, రేచల్కి బ్రదర్ అవుతాడనమాట. అంటే రేచల్ వాళ్ళ మదర్ యూంగ్తున్ వాళ్ళ ఫాదర్ని సెకండ్ మ్యారేజ్ చేసుకుందామని చెప్పి ట్రై చేస్తూ ఉంటారు, కానీ లాస్ట్లో అయితే వర్కౌట్ అవ్వదు, వీళ్ళు విడిపోతారు అనుకోండి, అది వేరే విషయం. సో ఇలా ఇలా ఉన్న సిచ్యువేషన్లో అసలు కిమ్టాన్ అలాగే చాయన్ సాంగ్ ఇద్దరు కూడా ఎలా పెళ్లి చేసుకున్నారు, అసలు వాళ్ళు ఎలా కలిశారు, మరి యూంగ్తు పరిస్థితి ఏంటి, ఇవన్నిటి గురించి తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఈ డ్రామా మొత్తాన్ని చూడాల్సిందే. అండ్ నేనైతే పూర్తిగా చెప్పలేదు, స్టార్టింగ్లో క్లారిటీ రావటం కోసం మొత్తం అంతా చెప్పాను. అంటే మీరు అనుకోవచ్చు స్పాయిలర్ అలర్ట్ లేదు అని చెప్పేసి అన్నావు, మొత్తం అంతా స్టోరీ చెప్పేస్తున్నావు అని చెప్పేసి, కానీ అంటే నేను క్లియర్గా డీటెయిల్గా మీకు అర్థం అవ్వాలి కాబట్టి స్టోరీ అనేది చెప్పాను. సో లాస్ట్లో ఏమవుతుంది అనేది తెలుసుకోవాలి అంటే మీరు డ్రామా చూడాల్సిందే. అండ్ ఇప్పుడు రివ్యూకి వచ్చేటప్పటికి డ్రామా అయితే బాగుంది. సో ఫస్ట్ 10 ఎపిసోడ్ దాకా అయితే మీరు ఎలాంటి ల్యాగ్ ఎక్స్పీరియన్స్ చేయరు. సో అంతా అలా స్మూత్గా వెళ్ళిపోతుంది, బాగుంది, ఇంకా అలా చూడాలి అనిపిస్తూ ఉంటుంది. కానీ 10 ఎపిసోడ్స్ అయిన తర్వాత ఏమవుతుంది అంటే స్టోరీని బాగా లాగుతున్నారు అని చెప్పేసి అనిపిస్తుంది అనమాట. సో ఎందుకు ఇంతలాగా షార్ట్ చేసేసేయచ్చు కదా అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. సో నేనైతే అలాగే ఫీల్ అయ్యాను. నాకు తెలిసైతే ఈ డ్రామాకి 20 ఎపిసోడ్స్ అనేది అక్కర్లేదు, జస్ట్ 16 ఎపిసోడ్స్లో దీన్ని అవచేసేయచ్చు. కానీ ఈ డ్రామా స్టోరీని కొంచెం లాగారనమాట, మేబీ ఎక్కువ లెంత్ రావాలనేమో తెలియదు కానీ. సో అదొక్కటే నాకు అనిపించింది. కానీ స్టోరీ ఇంకా కామెడీ కొంచెం అంతా కూడా బాగానే ఉంటుంది. అండ్ మీరు కనుక థ్రిల్లర్ డ్రామాస్, కొరియన్ డ్రామాస్ అంటే థ్రిల్లర్ డ్రామాస్ అలాంటివి ఇష్టపడే వాళ్ళకైతే ఈ డ్రామా అంతగా నచ్చకపోవచ్చు. కానీ మీరు రొమాంటిక్ కామెడీ ఇలాంటి ఫ్యామిలీ టైప్ డ్రామాస్ని ఇష్టపడుతూ ఉంటే మీకు తప్పకుండా ఈ డ్రామా నచ్చుతుంది. అండ్ ఓవరాల్గా అయితే ఈ డ్రామా అబవ్ యావరేజ్ అని చెప్పచ్చు, అంటే సూపర్ అని చెప్పలేం కానీ అబవ్ యావరేజ్, చూడగలిగేలాగానే ఉంటుంది. సో కామెడీ ఇలాంటి ట్రయాంగులర్ లవ్ స్టోరీ ఇదంతా కూడా బాగుంటుంది. సో లాస్ట్లోనే కొంచెం అంటే కిమ్టాన్ వాళ్ళ ఫాదర్ కిమ్టాన్ని అలాగే చాయన్ సాంగ్ని ఒప్పుకోకపోవటం, సో చాయన్ సాంగ్ కొంచెం వేరే ఊరు వెళ్ళటం ఇలాంటివన్నీ జరుగుతాయి. సో ఆ సిచ్యువేషన్స్ అన్నీ అక్కర్లేదేమో అనిపిస్తుంది. సో అవి కూడా కొంచెం ల్యాగ్ చేసినట్టు నాకైతే అనిపించింది. సో ఇది తప్ప ఓవరాల్గా డ్రామా అయితే బాగుంటుంది. అండ్ ఇది ఇవాల్టి రివ్యూ, ద ఇయర్స్ రివ్యూ. అండ్ మీకు నా రివ్యూ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఒకవేళ నేను ఏమన్నా ఇంప్రూవ్ చేసుకోవాలి రివ్యూలో అన్నా కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. సో ఎందుకంటే నేను నెక్స్ట్ ఏదైనా డ్రామా రివ్యూ ఇవ్వాలి అనుకుంటే నాకు హెల్ప్ఫుల్గా ఉంటాయి కదా సో మీ కామెంట్స్ అనేవి. సో తప్పకుండా నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ మీ కనుక ఈ వీడియో అలాగే నా రివ్యూ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.